ओम गम गणपतये नमः। ओम श्रीमात्रे नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री महासरस्वती देव्ये नमः। वन टीवी प्रेक्षकुलकु ना नमस्कारमुलु। नेनु धर्मम गुरिंचि कोंचम चाला चाला कोंचमे एंदुकंटे कालमु धर्ममु గురువు ఈ మూడు అంశాల గురించి చెప్పాలి అంటే చాలా 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 ఉంటుంది. అవి చాలా సందర్భానికి తగినట్లు మారిపోయేటువంటి అంశాలు. అటువంటి దాన్ని గురించి చిన్న ఒక రెండు ఉదాహరణలతోనే ధర్మం గురించి చెప్తాను. ధర్మం అనేటువంటిది చాలా గొప్పది. అసలు ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి నానుడి అందరూ వినింటారు. మనము ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మము మనల్ని రక్షిస్తుంది అని. ధర్మం అంటే ఏమిటి? ధరింపచేయునది ధర్మము. ఏంటి ధరింపజేయునది అంటే, మనకు భగవంతుడు వేదవ్యాసుడు వేదాల రాసినంతా కూడా నాలుగుగా విభజన చేస్తాడు. ఆ నాలుగుగా విభజన చేసినప్పుడే మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము వచ్చింది. అలాగే నాలుగు వర్ణాలను కూడా విభజన చేస్తాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అందరము ప్రపంచంలో అందరము ఒకే పని చేస్తే మిగతా పనులు జరగవు కాబట్టి, అలాగే ఒక్కొక్క ధర్మాన్ని ఒక్కొక్కరి ధర్మాన్ని గురించి ఒక్కొక్క వర్ణాన్ని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మాన్ని నియమింపజేస్తాడు. అలాగా ఆ ధర్మాన్ని రక్షించాలి అంటే ఎలా రక్షించాలి అనేది ఒక ప్రశ్న వస్తుంది. మనము ఏది ధర్మము అనేది ప్రశ్న వస్తుంది. మనము ఏది ధర్మము అని అంటే సందర్భాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అందరికీ లోకానికి అంత చెడ్డ పని, ఆ వ్యక్తికి అది మంచి చేకూరొచ్చు, అది ధర్మమే కావచ్చు. కానీ మనకు మహాభారతంలో విదురనీతిలో ఎందుకంటుంది ధర్మం గురించి సంజయుడు చెప్తాడు, కృష్ణుడు చెప్తాడు, విదురుడు చెప్తాడు. ఎంతమంది చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు విన్నారు. ధర్మం అంటే అసలు వాళ్లకు చెప్తాడు. ఒక టైంలో కూడా, ఒక సమయంలో దుర్యోధనుడు, నాకు ధర్మం అంటే తెలుసు కృష్ణ, కానీ ఆ ధర్మాన్ని చేయటం నా మనసు ఒప్పుకోదు అని అని చెప్తాడు. అంత కరాఖండికి చెప్తాడు. అదే ధర్మం గురించి కర్ణుడి దగ్గర పోయినప్పుడు, కృష్ణుడు కూడా అడిగినప్పుడు చెప్తాడు, కృష్ణ ధర్మం అనేది సందర్భాన్ని బట్టి మారుతుంది కాబట్టి నన్ను ఆ రోజు ఎవ్వరూ నాకు తల్లిదండ్రులు లేనట్లే నేనున్నాను కాబట్టి దుర్యోధనుడు నాకు ఒక గౌరవమైనటువంటి స్థానం ఇచ్చినాడు కాబట్టి అది మంచో చెడ్డో తెలీదు. దుర్యోధనుడు మంచివాడో చెడ్డవాడో నాకు తెలీదు. కానీ నన్ను స్వామి భక్తి ప్రాయుణ్ణి నేను కాబట్టి నేను ధర్మం కంటే ఎక్కువ మిత్రద్రోహం చేయదలుచుకోలేదు. నేను మిత్రునికి సహాయమే చేయదలుచుకున్నాను కాబట్టి నేను కౌరవపక్షంలో ఉంటాను అని చెప్తాడు. ఆ దుష్ట చతుష్టయంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళ నలుగురిని దుష్ట చతుష్టయం అంటారు. కాబట్టి ధర్మము సమయాన్ని బట్టి మారుతుంటుండేది ఎందుకన్నామంటే, అది వృత్తికి ప్రవృత్తికి, మనసుకు మనుషులకు, లింగ వర్గ వయోభేదములు లేకుండా పాటించేటువంటిది ధర్మం. ధర అంటే భూమి. ఇంకా ఇప్పటికీ కొంతమంది ధర్మాత్ములు ఉండబట్టే భూదేవి మాత్రం భరించగలుగుతుంది. ముందు ముందు ఎలా ఉంటుందో ఇంకా చెప్పలేము. ముందే మహాయుగాలు తీసుకుంటే, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము తీసుకుంటే, నాలుగు యుగాలలో చిట్ట చివరిది కలియుగము. ధర్మము అనేటువంటి ధర్మదేవత నాలుగు పాదాలతో కృతయుగంలో నడిస్తే, మూడు పాదాలతో త్రేతాయుగంలో నడుస్తుంది, రెండు పాదాలతో ద్వాపర యుగంలో నడుస్తుంది, ఒక కాలుతోనే కలియుగంలో నడుస్తున్నప్పుడు ఆ ఒక్క కాలులో ఉన్నటువంటి ధర్మం కూడా ఈ 432,000 ఆయుష్ ఉన్నటువంటి కలియుగములో 5,000 సంవత్సరాలు దాటిన తర్వాత ధర్మం క్షీణిస్తుంది అనేటువంటిది వేదవ్యాసుడే స్వయంగా చెప్తాడు భారతంలో. కాబట్టి ఇప్పుడు మనకు 5,000 సంవత్సరాలు దాటి 128వ 128వ సంవత్సరము జరుగుతుంది. ఇది 28వ మహాయుగము. ఇప్పుడు ఈ ధర్మో రక్షిత రక్షిత అని ఎందుకు అన్నానంటే, మీకు రెండు చిన్న ఉదాహరణలు చెప్తాను. కౌశికుడు అనేటువంటి ఒక మహాముని చాలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు అగ్ని పుట్టేటువంటిది. అటువంటి తపస్సు చేసిన వ్యక్తి అరిషడ్వర్గాలను జయించుకోలేకపోతాడు. ఆ అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. ఈ అరిషడ్వర్గాలలో అవి అసలైనటువంటి శత్రువులు, లోపల ఉన్న శత్రువులను జయించలేక ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఫలితం లేదు అనేదానికి ఇదొక ఉదాహరణ. అంతేకాదు, ధర్మం గురించి వచ్చేటప్పుడు కూడా
అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన వ్యక్తి కంటే ఏ పూజలు చేయకుండా ఏ తపస్సు చేయకుండా తన వృత్తినే నమ్ముకొని తన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులే గొప్ప వాళ్ళు అవుతారనేందుకు ఈ చిన్న కథ ఉదాహరణ. ఈ కౌశికుడు అనేటువంటి వ్యక్తి సరే తపస్సు అయిపోయింది, ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. చెట్టు కింద కూర్చొని ఉంటే అతను ఆ చెట్టు పైన కొమ్మ మీద ఉన్నటువంటి ఒక పిట్ట రెట్టేస్తుంది. రెట్టేసేపాటికి అది కౌశుడి యొక్క శరీరం మీద పడుతుంది. వెంటనే ఆ రెట్టేసినటువంటి పిట్టను కళ్ళతో చూస్తాడు. చూస్తూనేది గిలగిలా తన్నుకొని తన కళ్ళ ముందే చనిపోతుంది. అసలు అంత తపస్సు చేసినప్పుడు ఆ తపోబలం ఊరికే పోదు, కాబట్టి ఆయన కంటి చూపులకే అది భస్మం అయిపోతుంది. ఎందుకు ఇలా జరిగింది అనుకుంటూ అతను సరే భిక్ష కోసము ఊరిలోకి వస్తాడు. ఊరిలోకి వచ్చేసేసి ఒక ఇల్లాలు ఇంటి ముందు భవతీ భిక్షాం దేహి అంటాడు. ఆ ఇంటి ఇల్లాలు చాలా మహాపతివ్రత. ఆ కాలంలో అందరూ మహాపతివ్రతలే. ఎందుకు అంటే సంసారం గృహస్థాశ్రమం, ఆ నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమం చాలా ముఖ్యమైంది, ప్రధానమైంది. గృహస్థాశ్రమంలోనే మనం మోక్షాన్ని మోక్షాన్ని పడేయచ్చు, పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు. అటువంటి గృహస్థాశ్రమంలో ఆ ఇల్లాలు సరే బయట ఎవరో వచ్చినారు కదా అనేసి అనుకొని భిక్ష తీసుకొని లోపలికి వచ్చే లోపల తన భర్త వస్తాడు. వచ్చిన భర్తకు సపర్యలు చేసి అతనికి భోజనం వడ్డించి చేసేసి అన్నీ చేసేసి ఆయన భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇచ్చి ఆయన పడుకున్నాక ఆయనకు కొంచెం ఇంజామరవి ఇచ్చి ఆయన పడుకున్నాడు అని తెలిసిన తర్వాత బయటకు వచ్చి చూస్తుంది. బయట అరుగు మీద కూర్చొని ఉంటాడు. కూర్చొని ఆయన చాలా కోపంగా చూస్తాడు. ఆమెను కోపంగా చూసేసి ఈ ఆలస్యమైనందుకు ఆమె చెప్తుంది, కొంచెము ఆలస్యం అయిపోయింది, క్షమించండి, ఇట్లా నా భర్త వచ్చినాడు, పతిసేవ తర్వాతనే ఏదైనా అన్నట్లు ఆమె మాట్లాడుతుంది. ఆమె ఆయన అలా కోపంగా చూసేటప్పుడు ఆమె అంటుంది, మీ కోపానికి భస్మం కావడానికి నేనేమి కొమ్మ మీద పిట్టను కానుంటుంది. అతనికి ఆశ్చర్యమైపోతుంది, కొమ్మ మీద పిట్ట భస్మమైందన్న విషయం మీకు ఎట్లా తెలుసు అని అనుకుంటాడు. అనుకొని ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తుంటే, మీరు ఆశ్చర్యపోతున్నారా నాకు ఎలా తెలిసింది అనేసి, మీకు ఇంకా ఇలాంటివన్నీ క్షుణ్ణంగా తెలియాలి అంటే మిథిలా పట్టణం అది. ఆ మిథిలా పట్టణంలో ఊరు చివర ఒక మాంసము అమ్ముకొని జీవించేటువంటి వృత్తి కలిగిన ధర్మవ్యాధుడు అని ఒక వ్యక్తి ఉంటాడు. అతని దగ్గరికి పో, నీకు ధర్మం అంటే ఏమో తెలుస్తుంది అంటాడు. సరే అనేసి ఆమె చెప్పింది కదా, ముందు ఆయనకు భిక్ష కంటే ముందు ఈ ఇంత దివ్య దృష్టి వీళ్ళకి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలనేసి ఆ మిథిలా నగర చిట్ట చివరికి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఒక మాంసము అమ్ముకునేటువంటి అంగడిలో అతను ధర్మవ్యాధుడు మాంసాన్ని విక్రయిస్తుంటాడు. సరే అనేసి దూరం నిలబడతాడు. ఇతడు కళ్ళతో చూస్తాడు, చూసి ఏమనడు, కొంచెం దూరంలో నిలబడతాడు. తర్వాత మాంసం అంతా అమ్ముకొని కొట్టును మూసిపెట్టేసేసి ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడు. ఎవరు మీరు, మిమ్మల్ని పంపించినటువంటి మహాపతివ్రత బాగుందా అని అతను అడుగుతాడు. అడిగే పడుక అతను ఇంకా ఆశ్చర్యపోతాడు, నన్ను ఒక పతివ్రత ఒక ఇల్లాలు పంపించిందని నీకు ఎలా తెలుసు అంటే అదా అనేసి, అంత గొప్ప ఏం లేదు అనేసి ఆవిడ బాగున్నారా అని అడిగేసి చిరునవ్వుతో రెండు ఇంటికి పోదామనేసి అతన్ని వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోతాడు. పిలుచుకుపోయి మీరు కాసేపు అరుగు మీద కూర్చోండి అని చెప్తాడు. చెప్పినాక అతడు లోపలికి వెళ్తాడు. వెళ్తే అతనికి వృద్ధ తల్లిదండ్రులు ఉంటారు. ఆ వయస్సులో తల్లిదండ్రులను పక్క మీద నుంచి లేపి వాళ్లకు స్నానాలు చేయించేసేసి వాళ్లకు భోజనం పెట్టేసి మళ్ళీ పక్కలంతా దులిపేసి వాళ్ళని మళ్ళీ నేను నిద్రపుచ్చిన తర్వాత అతను అప్పుడు బయటకు వచ్చేసేసి ఈ కౌశికుడితో, ఏ మీరు వచ్చిన పనేమో చెప్పగలరు, మిమ్మల్ని పంపించిన ఆమె బాగుంది కదా అని మళ్ళీ కుశల ప్రశ్నలు ఇస్తారు. అని మీరు ఎవరుంటే, ఇట్లా నేను మిథిలానగరంలో ఉన్నటువంటి కౌశికుడు అనేటువంటి అతన్ని, నేను కొన్ని సంవత్సరాలు తపస్సు చేసినాను కానీ నాకు అంతుబట్టని ఆశ్చర్యకరమైన విషయము ఆ మహాపతివ్రతకు ఎలా తెలిసిందో, నేను పిట్టను నా చూపులతో భస్మం చేసినానని, మరి అలాగే ఆవిడ పంపించిందని మీకు ఎలా తెలిసిందో, నాకు ఈ ధర్మ సందేహాలు తీర్చాల్సిందే అని అడుగుతాడు. అప్పుడు ఆ మహామునితో, స్వామి నమస్కారం, మీ అంతటి వాళ్లకు చెప్పేంతటి వాణ్ణి కాదు నేను, నాకు అసలు ఏమీ తెలీదు, నేను ఏ వేదము చదవలేదు, నేను ఏ విగ్రహ ప్రతిష్టలు చేయలేదు, నేను గుళ్ళు గోపురాలు తిరగలేదు, నేను ఏ నది స్నానాలు చేయలేదు, ఏ పుణ్య క్షేత్రాలకు వెళ్ళలేదు, కానీ నాకు తెలిసినంత ఒక్కటే ధర్మము, ఏ మా తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు కాబట్టి కనిపించేటువంటి నా తల్లిదండ్రులే నాకు ప్రత్యక్ష దైవాలు, ఆ వాళ్ళ తర్వాత నాకు సూర్యచంద్రులే ప్రత్యక్ష దైవాలు, అంతకు తప్ప నాకు నేను ఏది
తెలుసుకోలేదు, నేను పుస్తకాలు చదవలేదు, పురాణ పఠనం చేయలేదు అని అంటాడు. మరి ఇంత దివ్య దృష్టి నీకు ఎలా వచ్చిందంటే? నాకు రాలేదు, ఆ భగవంతుడి దయతో ఆ ధర్మమే నాకు తెలిసేట్లు చేసిందేమో, కానీ నాకంటూ ఏం లేదు, నేను అని చెప్పుకోవడం కూడా నాకు అహంకారం పెరుగుతుంది, కాబట్టి నాదంటూ గొప్ప ఏమీ లేదు అని చెప్తాడు అనేసి తల్లిదండ్రులను చూసుకునేటువంటి వాళ్లకు అన్నీ తెలుస్తాయి. ఒకటి అంతేకాదు, ధర్మం అనేటువంటిది వృత్తిని బట్టి, మనం చేసేటువంటి ప్రవృత్తిని బట్టి, మన ఆశ్రమ ధర్మాలను బట్టే ఉంటుంది, మన సనాతన సంప్రదాయాలను బట్టి అనేటువంటిది ఈ చిన్న కథ ఉదాహరణగా చెప్తారు. కాబట్టి ఇలాంటివి ఎన్నో ధర్మాన్ని బట్టి, ఇదే ధర్మము ఒక కుటుంబంలో ఒక భర్త రోజు తాగి, అతను మద్యపానం చేసేసి భార్య పిల్లల్ని పట్టించుకోకుండా వచ్చి ఆ భార్యను తంతూ పిల్లలను అరుచుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి అమ్ముకుంటూ చాలా శిక్షకు హింసకు గురి చేస్తుంటారు కుటుంబ సభ్యులను. అప్పుడు ఒకరోజు ఎన్నోసార్లు చెప్పిన భార్య మాట ఆమెకి ఇంకా సహనం నశిస్తుంది. సహనం నశించేసి ఒకసారి చాలా తాగి ఆమె మెడలో ఉన్నటువంటిది మంగళసూత్రాన్ని కూడా తీసుకొని పోయి అమ్మాలని అనుకుంటాడు. అనుకొని ఆమె మెడ మీద చేయిస్తాడు. ఆమెకి ఇంకా కోపం వస్తుంది. వచ్చి చిన్న పిల్లలు నన్ను చంపితే పిల్లల పరిస్థితి ఏంటి, ఇతను ఇలా ఉన్నాడని వెంటనే ఆమె తన కళ్ళెదురుగున్నటువంటి కత్తిపీట తీసి భర్తను నరికేసేస్తుంది. భర్తను నరికినప్పుడు అది ఇక్కడ ధర్మమా అధర్మమా పాపమా పుణ్యమా అని ఆలోచించలేదు. కానీ ఒక కలుపు మొక్క పోతే మిగతా పంట చేనంతా కూడా బాగుంటుంది, కాబట్టి ఆమె తన భర్తను చంపడంలో అది పాపం కాదు అనేసి పట్టణ అధికారి కూడా ఆమెను వదిలేస్తారు. కాబట్టి ధర్మం అనేటువంటిది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది, కాలాను పరిస్థితులను బట్టి మారుతుంటుంది. కానీ ఎప్పుడైనా కూడా మనకు తెలిసినటువంటి సనాతన సంప్రదాయాలను, తెలిసిన ధర్మాన్ని పాటించడమే మన కర్తవ్యం. ఇదే ఇటువంటివి ధర్మం గురించి చెప్పుకుంటూ పోతే చాలా 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 భారతము రామాయణాలలో, పురాణాలలో, భాగవతంలో కూడా ఎన్నో కథలున్నాయి. ఇలాగే కుబ్జ వృత్తాంతము, గయుడిది, గయోపాఖ్యానము, ఈ ధర్మాల గురించి చిన్న విషయం కాదు చెప్పడానికి నాకున్న ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమయంలో ఈ చిన్న ఉదాహరణలతోనే నేను ముగిస్తున్నాను. ఇలాంటివి మరొకసారి అవకాశం ఉంటే వేరే ఉదాహరణలతో వేరే అంశం గురించి మాట్లాడుకుందాము. నమస్కారం.